ఏంటి ఈరోజు సుశాంతి మీ ముందు కుర్తి టాప్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా తమ్ముళ్ళు చూశారు కదండి అవును ఈ టాప్ అయితే నాకు వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అవ్వడం లేదు ఎందుకంటే నేను కాస్త లావ్ అయ్యాను కాబట్టి ఈ టాప్ని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేయాలనుకుంటున్నాను సో అందుకే ఏ ప్రాన్లో అయితే ఈరోజు నేను కుట్టబోతున్నాను అనమాట మనకైతే యూజువల్లీ వంట చేసినప్పుడు కాల్స్ వస్తుంటాయి సో అప్పుడప్పుడు మొబైల్ తీసి ఎక్కడ పెట్టాలో అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తామండి పాకెట్ అయితే మనం యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే నేను పాకెట్ కుట్టాను సో ఇవి మొత్తం పా పర్ఫెక్ట్ ఇంచెస్తో ఎలా కుట్టాలనేది ఇలా పాతది ఏదైనా టాప్స్ ఉంటే ఎప్రోన్ చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి చూడండి ఇప్పుడైతే ఈ టాప్ ఫ్రంట్ లుక్ అయితే కొద్దిగా డిజైన్ ఉంది బ్యాక్ లుక్ అయితే కంప్లీట్గా మనకి బ్లాంక్ ఉంది సో అందుకే ఈ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఎప్పుడు స్టార్టింగ్ కనిపించాలని అనుకున్నాను చూస్తున్నారు కదా ఈ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ లుక్ రావాలి ఎప్పుడు చేసినప్పుడు సో ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఇలా రివర్స్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఈ సైడ్ స్టిచ్చెస్తో మనకు అసలు అవసరం లేదు కాబట్టి ఈ సైడ్ స్టిచ్చెస్ మొత్తం ఇప్పుడు మనము కట్ చేసేద్దాం కట్ చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్లీవ్స్ మనకి యూజ్ లేదు కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి ఏ ప్రానికి ఏ తొందర లేకుండా పీస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని సైడ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఒక సైడ్ కట్ చేసాం కదా ఇంకొక సైడ్ మన సైడ్ తిప్పుకొని అక్కడ కూడా స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం కట్ చేసుకున్నామంటే మనకి నీట్గా మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూశారు కదా మనం ఈ క్లాత్లోనే వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసి మన ఫ్రంట్ పార్ట్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాము అలాగనే బ్యాక్ పార్ట్ యూజ్ కాదు అని కాదండి అది కూడా యూజ్ అవుతుంది చెప్తాను వీడియోలోకి వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ఇందులో మనకి లైనింగ్ కూడా ఉన్నది నేను ఇక్కడ లైనింగ్తో పాటు విత్ లైనింగ్తో యూజ్ చేసుకుంటున్నాను అలాగైతే మనకి మందంగా ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఫుల్ లెంత్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను మీ హైట్ బట్టి మీరు ఇంచెస్ ఎక్కువ చేసుకోండి హెచ్చు తక్కువ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నెక్కకి వచ్చి నేను ఫోర్ ఇంచెస్ మార్క్ వేసుకుంటున్నాను అంటే ఫోర్ నుండి మనం ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడ నుండి వచ్చి మనకి చెమక భాగం వచ్చేసి నేను ఇక్కడ పన్నెండు ఇంచులకి మార్క్ అనేది వేసుకుంటున్నాను మనం పది ఇంచులు కూడా తీసుకోవచ్చు ఎండాకాలం కొంచెం ఫ్రీగా ఉన్నాయి అని నేను పన్నెండు ఇంచులకి మార్క్ వేసుకుంటున్నాను నెక్ భాగం దగ్గర ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే కింద చెమక భాగం దగ్గర కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ వేసుకుంటే మనం గీట్ అనేది స్ట్రైట్గా వేసుకోవచ్చు పక్క కొలతలతో మన ఏప్రోనా అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం స్ట్రైట్ గీట్ వేసిన తర్వాత ఆ కార్నర్లో రెండు ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి నెక్ భాగానికి చెమక భాగానికి ఇలాగ మనం మార్క్ వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది సైడ్ నెక్స్ట్ మనం చూడీదారులో కింద భాగం స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ వేసే ఎక్స్ట్రా పనులు ఉండవు ఈజీగా మనకి కుట్టవచ్చు ఇప్పుడు మనం నెక్ భాగం చెమక భాగం ఎలా కట్ చేసుకుంటే మనకి ఏప్రన్ షేప్ అనేది వచ్చేసి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ కూడా మనకి ఎంత కావాలో అంతే ఉన్నది ఇప్పుడు బ్యాక్ పార్క్ మిగిలిపోయింది కదా దాంతో మనం ఏం చేయబోతున్నాం అంటే పాకెట్ అనేది రెడీ చేయబోతున్నాను దానికి ఇప్పుడు నేను పాకెట్కి వెడల్పు ఎనిమిది పొడవు ఎనిమిది అంటే సేమ్ టు సేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎనిమిది ఎనిమిదికి మార్క్ వేసుకుంటున్నాను ఇలా మనం మార్క్ వేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఇలా కలుపుతూ వెళ్ళిపోతే మనకి కటింగ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా పీస్ మనం కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రైట్ కట్ చేసి మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అవి కూడా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ పీస్ అనేది పాకెట్ ఎలా ఉండదో అలా రెడీ అయిపోయింది పాకెట్ పీస్ కట్ చేసుకున్న తర్వాత మిగతా పీస్లో సైడ్లో స్టిచ్చింగ్ ఉంటాయి కదా అవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుముకి కట్టడానికి నెక్స్ట్ మెడలో వేసుకోవడానికి ఆ రెండు పట్టీలు మనం రెడీ చేసుకుంటాము లైనింగ్ తీసిన తర్వాత ఒరిజినల్ పీస్లో మనం కట్ చేయబోతున్నాము నేను ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ వేసుకుంటున్నాను రెండు ఇంచ్ అంటే డబల్ ఫోల్డ్ ఉన్నది మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంత్ వచ్చి ఇరవై మూడు అండి ట్వంటీ త్రీ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను అంటే ఇది పాలిస్టర్ కాబట్టి నేను కొంచెం నాలుగు ఇంచులు తీసుకున్నాను కాటన్ అయితే మూడు ఇంచులు తీసుకుంటే చాలు ఎప్పుడు కూడా మన నడుము కట్టేది కొంచెం థిక్నెస్గా ఉంటే బాగుంటుంది వేగం తెగకుండా గట్టిగా ఉంటుంది అలాగే నేను మూడు పీసులు ఇలాగా సేమ్ అంటే వెడల్పు వచ్చేసి నాలుగు పొడవ వచ్చేసి ఇరవై మూడు కట్ చేసుకుంటున్నాను మూడు పీసులు మనకు కావాలి నడుముకి రెండు మెడకు ఒకటి నేను పాలిస్టర్ కాబట్టి నాలుగించలు తీసుకున్నాను మీరు ఏమైనా కాటన్లో కట్ చేసుకుంటే కాటన్ క్లాత్లో కట్ చేసుకుంటే ఇంచులు తీసుకుంటే చాలా అండి మనకు ఆ థిక్నెస్ వచ్చేస్తుంది అంటే తెలుగులో చెప్పేటప్పుడు నాకే కొన్ని కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అంటే ఏమంటారు ఈ అంటే మనం నడుముకి కట్టే దారానికి కన్నడలో పట్టి అంటారు తెలుగులో దారం అనాలా బెల్ట్ అనాలా ఏమనాలా నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఇప్పుడు కట్ చేసేది ఎలా చూశారు కదా అలాగే ఇప్పుడు కుట్టేది కూడా ఎలాగానే చూద్దామా ఈ ఇక్కడ నేను బ్లాక్ థ్రెడ్ అనేది తీసుకున్నాను మన క్లాత్ వచ్చి బ్లాక్ కాబట్టి బ్లాక్ తీసుకుంటే బాగుంటుంది వేరే కలర్ వేసుకుంటే అంటే బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇలాగా బ్లాక్ దారం ఇలాగ మనం సెట్ చేసుకోవాలి అంటే బేసిక్ ఇది అందరికి తెలుసు అండి మిషన్ వచ్చే వాళ్ళందరికీ తెలుస్తుంది ఇలాగా మనం దారాన్ని నీడల్లో ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం నడుము కట్టే దారము రెడీ చేసుకుందాం ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కదా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎటు సైడ్ ఓపెన్ ఉంటుందో అది మళ్ళీ ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా మనం డబల్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ దారం లేకుండా నీట్గా దిట్టంగా ఉంటుంది దారం తెగదండి తెగకుండా స్ట్రాంగ్ రెడీ అవుతుంది ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత మనం చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగే ఫోల్డ్ చేసి మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది పడిపోతే మనకి గట్టిగా ఉంటుంది మనం సేమ్ అంటే లంగాలకి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుంటే చాలండి ఇలానే నేను ఇక్కడ సైడ్లో మనకి దారాలు బయటకు వచ్చేస్తుంది కదా బయటికి రాకుండా అక్కడ ఒక స్టిచ్ చేసేస్తున్నాను అలాగేసేస్తే నీట్గా ఉంటుంది అవుట్లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలానే నేను ఇక్కడ మూడు దారాలు కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పాకెట్ కని లైనింగ్కి కి గుర్తేసుకున్నాను ఇటు వచ్చి ఒరిజినల్ పీస్ అండి అటు వచ్చి లైనింగ్ కాబట్టి అలా గుర్తేసుకుంటే మనకి ఈజీగా లైనింగ్ ఏదో ఒరిజినల్ ఏదో తెలిసిపోతుంది పాకెట్ కుట్టేటప్పుడు మనకి ఎటు సైడ్ ఓపెన్ ఉంటుందో అటు సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్లో వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్లో వేసుకుంటే మనం పాకెట్ చూడడానికి చాలా అందంగా లుక్ బాగుంటుంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది హాఫ్ ఇంచ్ పెట్టి కుట్టేసాం కదా ఇప్పుడు ఎక్కడ మనం ఏ ప్రాన్కి అటాచ్ చేస్తామో ఆ ప్లేస్లో పావు పావు భాగం వెళ్ళగా లోనకు ఫోల్డ్ చేసుకుని కుట్టాలి ఎక్కువ ఫోల్డ్స్ అయ్యొద్దండి హాఫ్ ఇంచ్ లో మనం డబుల్ ఫోల్డ్ చేసి కుడితే ఇలా మన పాకెట్ అనేది రెడీ అయిపోతుంది మెయిన్ పార్టీకి వెళ్ళినట్టుంటే చుడిదార్ని మనం కట్ చేసుకున్నాం కాబట్టి సైడ్లో స్టిచ్చింగ్ అనేది అలాగే ఉంది తర్వాత కింద భాగం కూడా స్టిచ్చింగ్ అనేది అలాగే ఉంది మనకి స్టిచ్చింగ్ ప్రాబ్లం లేదు బరీ అంటే నెక్ తర్వాత మనం చెమక భాగంలో కుట్టేసుకుంటే చాలా అండి ఇప్పుడు ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేసుకొని అంటే ఒక హాఫ్ ఇంచ్ లాగా ఉన్నట్టు చూసుకోండి డబల్ ఫోల్డ్ చేసుకుని మనం స్ట్రైట్గా ఒక కుట్టేసుకొని వచ్చేస్తే ఒక భాగం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఎండ్ భాగానికి వస్తే లాస్ట్లో మనం ఏం చేయాలంటే మనం నడుము కట్టే బెల్ట్ ఉన్నది కదండి ఆ బెల్ట్ ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి ఇలాగ బెల్ట్ పెట్టేసి దాని మీద క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టేస్తే మనకి బయటకు అనేది కనిపించకుంటా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్ అండి సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ నడుము కట్టే బెల్ట్ ఇక్కడ ఫస్టే సెట్ చేసిన తర్వాత మనం కుట్ట అనేది వేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా ఒకే కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా అంటే డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి చెమక భాగం అయిపోయింది నెక్ భాగం ఉన్నది ఏమైనా ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసి డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడు మనం నెక్లో బెల్ట్ అనేది వేసుకుంటాం కదా ఆ బెల్ట్ కూడా అక్కడే సెట్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే బయట కనిపించుకుంటా నీట్గా లోనే ఉంటుంది ఇలాగ మనం అక్కడ లాక్ అనేది వేసుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది కాబట్టి లాక్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం ఇప్పుడు కుట్టేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు ఈ ఎండ్కి వచ్చినప్పుడు అదే బెల్ట్ని మళ్ళీ సేమ్ ఒకేలాగా తీసుకోండి మీరు ఉల్టా పల్టా తీసుకుంటే మనకి క్రాస్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ చేసి ఈ బెల్ట్ని అందులో సేర్పించి కుట్టేయాలి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ డిజైన్లో నాకు వర్క్ ఉండడం వల్ల నా అనేది రెండు మొక్కలు మూడు మొక్కలు అయిపోయిందండి మళ్ళీ కొత్త నీడలు తెచ్చి మళ్ళీ సెట్ చేసి కుట్టడం స్టార్ట్ చేశాను వర్క్ ఉంటే ఇదొక ప్రాబ్లం అండి ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదా రెడీ అయిపోయింది బయట ఇలా కనిపిస్తుంది అలాగుంటే బాగోదు దాని మీద ఒక సన్నంగా ఒక స్టిచ్ చేసినామంటే చూడడానికి నీట్గా అందంగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చి నెక్ భాగం నుండి కిందకి పన్నెండు మార్క్ వేసుకున్నాను అక్కడ నేను నాలుగు ఇంచులకి మార్క్ వేసుకున్నాను డబుల్ ఫోల్డ్ లో ఉన్నది కాబట్టి నాలుగు ఇంచులకి వేసుకుని తర్వాత మనం ఉల్టా చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎనిమిది ఇంచులకి మార్క్ అనేది పడిపోతుంది గమనించారా ఇలా పడిపోయిన తర్వాత మనం ఇంకొకసారి బ్రైట్గా దిద్దుకుంటే మనకి మార్క్ అనేది వ్యత్యాసం లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ పాకెట్ పీసు చెక్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా నాలుగు ఇంచులు ఎక్కడ పడుతుంది అనుకుని కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం చుట్టూరేలాగా మార్క్ వేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటు జరగకుండా అక్క మార్కులోనే ఉంటే మనకి సులభంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎటు జరగకుండా నీట్గా స్టిచ్చింగ్ రావాలంటే మార్క్ వేసుకోవాలి లేదంటే గుండు పిన్నిలో ఏదైనా కొంచెం సపోర్ట్ తీసుకుంటే జరగకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి పాకెట్ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయింది కదా ఏ అనేది ఇలా రెడీ అయిపోయింది అయిపోయిన వెంటనే మనం ఎప్పుడు యూజ్ చేయాలనిపిస్తుంటుంది మెడలోనే వేసుకుని పాకెట్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి ఈ రెండు దారాలని మనం వెనక ఇలా కట్టుకున్నామంటే ఏప్రోన్ టైట్ టైట్గా ఉంటుంది మనకి యూజ్ లేని డ్రెస్సులతో నైటీలతో పిల్లలకి డ్రెస్సులని పిల్లలకి మిడ్డీలని అని ఇలాగా ప్రోను ఏదైనా ఒకటి మనకు ఒక క్రియేటివిటీ అనేది వచ్చిన తర్వాత ఇలా కుట్టుకోవచ్చండి మనం కుట్టుకున్న తర్వాత మనకి ఎంతో ఖుషి అవుతుంది నేను ఇక్కడ పాకెట్లో సౌట్లు మొబైల్ అన్నీ పట్టుకుని కొలత చూసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా